రెంటచింతల మండల కేంద్రంలో చంద్రన్న రంజాన్ తోఫా కార్యక్రమాన్ని తహసీల్దార్ రాములు నాయక్, ఎంపీపీ జీజా తులసీ నాయకులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా సరుకులను ఎంపీపీ తహసీల్దార్లు అందజేశారు. ముస్లింలకు రంజాన్ సందర్భంగా 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పంచదార, కిలో సేమ్యా, 100 గ్రాముల నెయ్యిని ఉచితంగా పంపిణీ చేస్తుందని తహసీల్దార్ తెలిపారు. మండలంలోని 1022 మంది ముస్లిం రేషన్ కార్డు దారులకు సరుకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఓకేనండి. ఓకే, ఒప్పట్లేదు నాకు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సోఫా ముస్లిం సోదరులకి ఏపీ గవర్నమెంట్ గౌరవైన డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ రంజాన్ తోయిబాకి 5 కేజీల గోధుమ పిండి, 2 కేజీలు షుగరు, 1 కేజీ సేమియా ప్యాకెటు, 100 గ్రాములేమో నెయ్యి ఈ ముస్లిం సోదరులు రంజాన్గా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది పవిత్రమైన దినము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు, ముస్లిం సోదరులు తప్పకుండా ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముస్లిం సోదరులకి రంజాన్ ముబారక్. నారా చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి. ఓకే, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టంగా చేపట్టిన ఈ రంజాన్ తోఫ వస్తువులు, మరి రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు చేస్తూ మరి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. దానికి మా వంతుగా మేము చేయూతనిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మేము కూడా కృషి చేసి రంజాన్ సోదరు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. చూడు జాగ్రత్త, అందరికి పోయేటట్టు మళ్ళా వస్తాను. రంజాన్ ఈద్ శుభాకాంక్షలు. అన్ని రకాలు సేమియా అది ఉంది, ఇంకోటి నెయ్యి ఉంది, నెయ్యి చిన్న Thank you.
చెప్పు. రంజాన్ పండక్కి మాకు సరుకులు ఇచ్చానా, మాకు చాలా సంతోషం ఉంది. ఆయనకి శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అడుగో 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 అల్లడుగో మా అన్న నందమూరి తారక రాముడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. అడుగో అడుగో అల్లడుగో మా అన్న నందమూరి తారక రాముడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఎన్నో ఎన్నో. 2 రూపాయలు కిలో బియ్యము పథకము పెట్టిన మా అన్న నందమూరి